Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh lo police department nunchi vivida udyogala bharthiki oka recruitment notification ee roju vidudal kaavadam jarigindi. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అర్హులైనటువంటి అభ్యర్థులకి తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు VMR లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వాలిడిటీతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏదైనా VMR లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. VMR లాజిక్స్ జాబ్ కోచింగ్ ఏ కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే VMR లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం VMR లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 888-3666 and 888-6396. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి విడుదల కావడం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి ఏ జిల్లా అభ్యర్థులైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కస్టమర్ సపోర్ట్ పర్సనల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్ అనేటువంటి పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అర్హులైతే అవుతారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. జూలై 1, 2021 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. మరి పోస్టుల యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ పర్సనల్ అనేటువంటి వేకెన్సీస్ అయితే టోటల్ గా 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. టెక్నికల్ సపోర్ట్ పర్సన్ లో నెట్వర్క్ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్, టెక్నికల్ సపోర్ట్ పర్సన్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్, టెక్నికల్ సపోర్ట్ పర్సన్ వెబ్ అప్లికేషన్ డెవలపర్ అనే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. రెమ్యునరేషన్ అనేది 45,000 రూపాయలు అయితే ఉంటుందని చెప్పారు. మనకి ఏపీ సిఓఎస్ కండిషన్స్ ప్రకారం ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. పిఎఫ్, ఈఎస్ఐసి ఇవన్నీ కూడా మీ యొక్క గ్రాస్ సాలరీ నుంచి డిడక్ట్ అయితే అవుతాయని కూడా మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు. అప్లికేషన్ మనకి సంబంధిత అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అప్లై చేయాలని చెప్పారు. ఇంకా ఎలాంటి మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది కూడా వీళ్ళు రిసీవ్ అయితే తీసుకోమని, అవన్నీ కూడా రిజెక్ట్ అయితే అవుతాయని చెప్పారు. అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 25 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ తేదీలోపే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి లాస్ట్ డేట్ అనమాట, అక్టోబర్ 25. దీనికి మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ని ఫిల్ చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇండియన్ పోస్టల్ లో పంపించాల్సి ఉంటుందని చెప్పారు. నార్మల్ పోస్టులు అయితే చేయొద్దు, అలా చేయడం వల్ల అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. రిజిస్టర్ పోస్ట్ లో మాత్రమే పంపించాలని చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ పంపించేటప్పుడు తప్పనిసరిగా ఒక పోస్టల్ సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ అనేది మీరు అప్లికేషన్ తో పాటుగా అటాచ్ చేయండి. దానికి మీకు హాల్ టికెట్ అనేది పంపించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే తప్పనిసరిగా ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది పోస్టల్ స్టాంప్స్ అనేవి అంటించి అప్లికేషన్ తో పాటుగా పెట్టి అప్లికేషన్ అయితే పంపించండి. అలా అయితేనే మీకు తర్వాత అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు అక్టోబర్ 25వ తేదీ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కనుక అడ్రస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏఏఓ డిఐజి టెక్నికల్ సర్వీసెస్ ఏపీ పోలీస్ టెక్ టవర్స్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటి అప్లికేషన్ అనేది మంగళగిరి గుంటూరు ఆంధ్రప్రదేశ్ 522503 అనేటువంటి అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్ కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ రీచ్డ్ ఆఫ్టర్ అంటే ఈ డేట్ అయిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోమని కూడా చెప్పారు. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అనేవి కలిగి ఉండాలని, క్యారెక్టర్, యాంటిసిడెంట్స్ ఆర్ సచ్ టు క్వాలిఫై హిమ్ హర్
ఫర్ సర్వీస్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇలా మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా కలిగి ఉండాలని చెప్పారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలకైతే వద్దాం. కస్టమర్ సపోర్ట్ పర్సనల్ అనేటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ కోడ్ 1 అంటే ఇది మనకి మొదటి కోడ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్ అండ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ ఉద్యోగాలకి ఎనీ కంప్యూటర్స్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ అనేది అడగడం జరిగింది. మీరు ఏదైనా కంప్యూటర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత టెక్నికల్ సపోర్ట్ పర్సన్ నెట్వర్క్ అడ్మిన్ కి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ క్లాస్ బీటెక్ అయితే అడిగారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే అడిగారు. మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ గా చేసి ఉండాలని చెప్పారు. లేదా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో. ఇలా మనకి ఈ మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా క్వాలిఫికేషన్స్ అనేవి అడగడం జరిగింది. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. బీటెక్ లో మనకి ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే అడిగారు. కాబట్టి మీరు ఒకసారి ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే చెక్ చేయొచ్చు. ఇక ఈ ఉద్యోగాలకి చూసుకున్నట్లయితే మనకి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 1 కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే టోటల్ గా 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా మనకి రిజర్వేషన్ కేటగిరీలో ఇచ్చారు. ఓసీ జనరల్ లోనే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి రిజర్వేషన్ లేకపోయినా సరే అప్లై చేసుకునేందుకు జాబ్ పొందడానికి ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. నెట్వర్క్ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్, వెబ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్ కూడా ఓసీ జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటుగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టల్ డిలే అయినట్లయితే మాకు ఎలాంటి సంబంధం కూడా లేదు అని కూడా చెప్పారు. మీకు హాల్ టికెట్ కోసం తప్పనిసరిగా సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ అనేది పంపించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. దాని మీద పోస్టల్ ఛార్జెస్ అనేవి స్టాంప్స్ అనేవి అంటించాల్సి ఉంటుందని చెప్పారు. ఎంత అంటించాలి అనేది మీరు పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించినట్లయితే వాళ్ళు చెప్తారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కూడా మనకి వివరాలు అయితే ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ తో పాటుగా ఓరల్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఉంటుంది అనేది మీకు మెసేజ్ ద్వారా గానీ మెయిల్ ద్వారా గానీ తెలియజేస్తామని చెప్పారు. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈఆర్సీ కెన్ అటెండ్ టు ఎగ్జామినేషన్ సెంటర్ ఎట్ టెక్ టవర్స్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ద ఎగ్జామినేషన్ ఓరల్ ఇంటరాక్షన్ అండ్ డేట్ అండ్ టైమ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ మెసేజ్ ఆర్ మెయిల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరేం చేయాలి అంటే ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూడొచ్చు అది మీ యొక్క ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే మనకి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్, ఓరల్ ఇంటరాక్షన్ లో వచ్చినటువంటి మార్క్స్ ని ఆధారంగా చేసుకుని మీకు ఫైనల్ గా మెరిట్ అనేది తీసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మినిమం ఓసీ అయితే 40% మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళైనట్లయితే 35%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 30% మార్కులు అనేవి రావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. రిటర్న్ ఎగ్జామినేషన్ తో పాటుగా ఓరల్ ఇంటరాక్షన్ లో వచ్చినటువంటి మార్క్స్ ని పరిగణలోకి అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది. అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఇవ్వాలని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ గెజిటెడ్ అధికారి చేత ఫోటోపై అటెస్టేషన్ అనేది చేయించి అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఇక్కడ చూడొచ్చు నోట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ పుట్ క్రాస్ ఇన్ ద బాక్స్ వేర్ ఎవర్ నాట్ అప్లికబుల్ ఫర్ ఫర్నిషింగ్ నిల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అంటే మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో అది ఎస్ అని పెట్టి మిగతా వాటికి నో అంటే క్రాస్ మార్క్ అనేది పెట్టమని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ కి అప్లై చేసుకునేటప్పుడు అన్ని కూడా ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఇవ్వండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి నోటిఫికేషన్ లాస్ట్ లో మనం చూసుకుంటే సిలబస్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. పోస్ట్ కోడ్ 1 కి ఎలాంటి సిలబస్ ఉంటుంది, పోస్ట్ కోడ్ 2 కి ఎలాంటి సిలబస్ ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరైతే చూడొచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్, అరుదైన నోటిఫికేషన్. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.